దీప్తి, కాంగ్రెస్ మంచి కసిగా ప్రచారం చేస్తున్నట్టుంది. యా, సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రచారం చాలా జోరుగా సాగుతోంది. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కుమార్తె జయారెడ్డి ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. కంది మండలంలోని చిన్నపూరు, కాశీపూర్లలో ఆమె ప్రచారం చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు ప్రచారం కోసం వచ్చే టీఆర్ఎస్ నేతల్ని నిలదీయాలని ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేశారు. కేసులు పెట్టి నాన్నని ఇబ్బంది పెట్టాలని, ఎందుకంటే ఆయన ప్రజలకి చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన చేస్తాడు, మళ్ళీ గెలుస్తే మళ్ళీ మమ్మల్ని ఇంకా నిలదీస్తాడు అన్న భయంతో అట్లా కేసులు పెడుతుంది తప్ప జగ్గారెడ్డి అట్లాంటి మంచి కాదన్న. ఎందుకంటే అట్లాంటి తప్పు చేస్తే మేము మీ ముందుకు వస్తుండే కాదు, ఇంత ధైర్యంగా మేము ఈరోజు మీ ముందు మాట్లాడుతుండే కాదు, కేవలం ఆయన మంచితనమే మేము ఈరోజు మీ ముందుకు రానికి కారణం. వాళ్ళకి చేత కాదు మరి, పనులు చేసేవాళ్ళని చేయనియరు. ఇదంతా మనకు అర్థమైపోయింది కదా. ఇక మేము మళ్ళీ వచ్చి మీకు చెప్పడం అవసరం లేదు, మీకు జగ్గారెడ్డి అంటే ఏదో తెలుసు. ఎందుకు నాన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు 7 కోట్లు పెట్టి కందికి ఇన్ని రోడ్లు వేసిండ్రు, ఎవరు చేసిండ్రు అమ్మా? జగ్గారెడ్డి గారు చేసిండ్రు. ఏ టీఆర్ఎస్ ప్రభుత్వం నాయకులు వచ్చి చేయలేరమ్మా మీకు, మీకు అప్పుడే మంచి చేసిండు. మరి ఆయన మరి ఇంకొక మహిళలు చెప్తున్నారు మాకు ఒకటే బాధ ఉందమ్మా, మా పిల్లలకి ఉద్యోగాలు లేవు. మహిళలు కొంతమంది చెప్పిండు నాకు ఉన్నాయనే, నాన్న ఐఐటి తెచ్చిండు, చెప్తున్నా ఐఐటి తీసుకొచ్చిండు, అది చాలా పెద్దది, చాలా మంది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు దొరుకుతాయని ఐఐటి తెచ్చిండు. కానీ కొన్ని కారణాల వల్ల నాన్న ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు నాన్న కూడా పవర్ లేదు, ఎవరికైనా ఉద్యోగం పెట్టిద్దామంటే రానిస్తలేరు, పవర్ లేదు కదా మరి నాన్నకి. ఆయన తెచ్చినా గానీ ఆయనకు ఒకరికి ఉద్యోగం పెట్టేయాలంటే ఆయన కూడా రానిస్తారు. మరి ఏం చేద్దాం, అట్లున్నది వాళ్ళ ప్రభుత్వం, మనకు మంచి పేరు వస్తుంది అని వాళ్ళ భయము. అందుకే అదే కారణం తప్ప ఆయన ఎక్కడ వెనుకోవడమ్మా, ఆయన వెనుకో